మాస్ మహారాజ్ రవితేజ ఇలియానా జంటగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై శ్రీనివాట్ల దర్శకత్వంలో నవీన్ ఏర్నేని యలమంచల్ రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ చిత్రం నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదల దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలే వేగవంతం చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఇలియానా మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ తెలుగులో త్రివిక్రమ్ గారితో జులై సినిమా చేస్తున్నప్పుడు బాలీవుడ్లో బర్ఫీలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా స్టోరీ గురించి త్రివిక్రమ్ గారికి చెప్పాను. ఆయన చాలా గొప్పగా ఉంది, తప్పకుండా చేయమని ప్రోత్సహించారు. ఓ మంచి సినిమాలో భాగం కావాలని ఎవరైనా కోరుకుంటారు, కాబట్టి నేను కూడా ఆ సినిమా చేయడానికి సరేనన్నాను. ఆ సినిమా సక్సెస్ తర్వాత అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. టాలీవుడ్ సినిమాలకి డేట్స్ కేటాయించలేనంత బిజీ అయిపోయాను. ఆ టైంలో 2-3 తెలుగు సినిమాల్లో ఛాన్స్ వచ్చినా అప్పటికే అంగీకరించిన సినిమాలతో వాటిని ఒప్పుకోలేకపోయాను. అదే సమయంలో నేను తెలుగులో సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదంటే ఇక్కడ వార్తలు వచ్చాయి. ఇక్కడ 6 ఏళ్ల పాటు సినిమా చేసిన నేను ఎందుకు సినిమాలు చేయనని ఎవరూ ఆలోచించలేదు. అలాగే తెలుగులో మంచి కథలు కూడా రాలేదు. కెరీర్ ప్రారంభంలో మంచి కథ అనిపిస్తే ఎక్కువ ఆలోచించకుండా చేసేదాన్ని. ముందు వర్క్ని గౌరవించాలనే ఆలోచనతో సాగిపోయాను. అలా నెమ్మదిగా వర్క్ పట్ల మరింత ప్యాషన్ క్రియేట్ అయింది, కథల ఎంపిక మారింది. ఈ ప్రయాణంలో తప్పొప్పులు జరుగుండొచ్చు, అయితే తప్పు చేశానని ఫీల్ కావటం లేదు. ఎందుకంటే నా ప్రయాణాన్ని నేను ఇష్టపడుతున్నాను. తప్పులు చేయడం వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నానని ఇలియానా చెప్పుకొచ్చారు. ఉదాహరణకి పోకిరి సినిమా చేసేటప్పుడు అది అంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. నేను పోకిరి చేయకూడదని అనుకుంటున్న సమయంలో మంజులు గారు నాతో మాట్లాడి ఒప్పించారు. నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా పోకిరి నిలిచింది. అలా కొన్ని సినిమాలు నేను ఇష్టపడిన చేసినవి నిరాశపరిచాయి. అన్నిటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే వెళ్తున్నానని ఇలియానా చెప్పుకొచ్చింది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ Tollywood Nagar.